అసెంబ్లీ హాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో తొలగింపుపై వైసీపీ ఫైర్ అవుతోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీలోకి వెళ్లారు. మానవత్వం లేకుండా సీఎం ప్రవర్తిస్తున్నారని, ఆవరణలో ఫోటో తిరిగి పెట్టాలని సెక్రటరీ సత్యనారాయణకు వినతి పత్రం ఇచ్చారు. తీసేసిన ఫోటోను ఉన్నపళంగా అక్కడ పెట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. దీనికి స్పందించిన సెక్రటరీ సత్యనారాయణ ఫోటో రిపేర్కిచ్చామని చెప్పుకొచ్చారు. ఇప్పటికిప్పుడు పెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు ఆయన. ఎక్కడికి వస్తా రాజు? లక్ష్మణ్ ఒకసారి బ్యాక్ రావచ్చు సార్. దీంతో కొత్త వివాదం కావాలని సృష్టిస్తున్నారే తప్ప, అది మేము ఫోటో కూడా చూసాం, అది ఎక్కడ ఫ్రేమ్ లూజ్ అయిందంటే ఎక్కడ కూడా ఏ ఫ్రేమ్ ఎక్కడ ఏం లూజ్ కాలేదు, అది రిపేర్కి రాలేదు. నేను అదే సార్ స్పీకర్ మన సెక్రటరీ గారు చెప్పటం, నేను అది ఆ ఫ్రేమ్ లూజ్ అయితే తీస్తే పక్కన పెట్టమని అన్నారు, తర్వాత చెప్తా ఉన్నారు, ఇంతవరకు నాకేం చెప్పలేదు కాబట్టి నేను మళ్ళా అక్కడ ఆ ఫోటోని పెట్టలేదు అని అంటున్నారు. దీనిలో రెండు మూడు అంశాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఒకటి, గతంలో అసెంబ్లీ అంతా అప్రూవ్ చేసి ఆయన చిత్రపటాన్ని అక్కడ పెట్టిన దానికి ఈనాడు వాళ్ళకు అగౌరవంగా, ప్రజాస్వామ్యానికి అగౌరవంగా ఈనాడు దాన్ని తీసి పక్కన పెట్టడం. రెండు, తీసి పక్కన పెట్టేటప్పుడు అసెంబ్లీకి మళ్లీ ఎక్కడ ఇన్ఫామ్ చేయకపోవటం, ఇది ఘోరమైన తప్పిదం, అసెంబ్లీ నిర్ణయాన్ని కాదంటాం ఈరోజు. మూడు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్సే కాక కోట్లాది మంది ప్రజలు ఎవరైతే ఆయన ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈనాడు వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. సెక్రటరీ గారికి అయితే నేను స్పష్టంగా చెప్పాం, మేము ఇది ఒక అసాధారణమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి హోదాలో ఆయన హెలికాప్టర్లో ఒక ప్రజా పని మీద ఆయన ఈ రచ్చబండ కార్యక్రమానికి అటెండ్ కావడానికి వెళ్తున్న సందర్భంలో యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయినటువంటి విధానం, ఇది చాలా అసాధారణమైన సంఘటన. ఇదే విధమైన సంఘటన స్పీకర్ గారు బాలయోగిగా ఉన్నప్పుడు కూడా జరిగిందండి. బాలయోగి స్పీకర్గా ఉన్నప్పుడు గతంలో ఏ స్పీకర్ డెడ్ బాడీని పార్లమెంట్లోకి తీసుకొచ్చి పార్లమెంట్ ఆవరణలో నివాళులర్పించినటువంటి సంఘటనలు లేవు. ఆయన కూడా ఒక అసాధారణమైన పరిస్థితుల్లో ఆయన యాక్సిడెంట్ గురై చనిపోయాడు కాబట్టి సిట్టింగ్ ఆయన స్పీకర్ కాబట్టి ఈయన కూడా సిట్టింగ్ ముఖ్యమంత్రి, ఆ విధంగా ఆయన అక్కడ తీసుకొచ్చి నివాళులర్పించి ఆ పని పార్లమెంట్ మొత్తానికి ఆమోదం తీసుకున్న సంఘటన, ఆయన పేరుతో అక్కడ నివాళులర్పించడం కాక గతంలో ఏ స్పీకర్ పేరుతో పార్లమెంట్లో కొన్ని గదులు వాళ్ళ పేర్లతో పెట్టల, బాలయోగి గారి పేరుతో ఆ పార్లమెంటు లైబ్రరీని అక్కడ ఆయన పేరుతో పెట్టడం జరిగింది. కాబట్టి ఒక నిర్ణయాలు ప్రిసిడెంట్స్ ఉన్నాయి. అసాధారణమైన సంఘటనలు అయినా జరిగినప్పుడు అటువంటి ఆయన చేసిన సర్వీసెస్కి గుర్తింపుగా ఆయన ఫోటోలు అక్కడ పెట్టడం కానీ వాళ్ళకి తీసుకొచ్చి అక్కడ నివాళులర్పించడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఈ సంఘటనలో ఈ విధంగా జరిగినటువంటి మరి ఆ నేపథ్యం ఉన్నటువంటి ఈ రాజశేఖర రెడ్డి గారి ఫోటోని అక్కడి నుంచి తీయటం అనేది కరెక్ట్ కాదు, వెంటనే అక్కడ పునరుద్ధరించమనమని చెప్పాం. అయితే ఆయన స్పీకర్ గారితో నేను మాట్లాడి వస్తానని పక్కకెళ్లి మాట్లాడొచ్చాడు, ఏం మాట్లాడి తెలియదు కానీ స్పీకర్ గారు చెప్పారని మళ్ళీ వచ్చి మాతో చెప్పింది. స్పీకర్ గారు చెప్పారు ఆయన మళ్ళీ మీరు అక్కడ ఉంచండి, నేను వచ్చిన తర్వాత చర్చించి రూల్స్ ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా పెడతామని చెప్పమన్నాడు అని అన్నాడు. మేము ఒకటి క్వశ్చన్ చేశాం,
పెట్టినటువంటి అసెంబ్లీకి ఇన్ఫార్మ్ చేసి అసెంబ్లీ ఆమోదం పొంది అక్కడ పెట్టిన ఫోటోను తీయడానికి ఏ రూల్స్ ప్రకారం తీశారు చెప్పమన్నా. వీళ్ళు కూడా ఏదైనా రూల్స్ ప్రకారం ఉండాలి, లేదా అక్కడ మన అసెంబ్లీకి ఇన్ఫార్మ్ అన్న చేయాలి. అది ఏది లేకుండా మీరు తీస్తే ఏ రూల్స్ ప్రకారం మీరు తీశారు, మీరు ఏ రూల్స్ పాటించలేదు కాబట్టి ఆ ఫోటోని తీసినప్పుడు ముందు ఆ ఫోటోని యథాస్థానంలో మీరు పెట్టండి,